హాయ్ వ్యూవర్స్, మేము పెట్టే వీడియోలకి చాలా ఆదరిస్తున్నారు, అలాగే లైక్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి, అక్కడక్కడ డిస్లైక్లు కూడా వస్తున్నాయి. మేము అన్నింటికి సిద్ధమయ్యే వీడియోలు పెట్టడం ప్రారంభించాం. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇబ్బందికరమైన అంశం ఏంటంటే, మీరు ఎక్కువగా పవన్ కళ్యాణ్ వీడియోలు పెడుతున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవంగా మేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీడియోలు పెట్టడం లేదు, ముందు నుంచి కూడా మాకున్న వేరే ఛానల్లో లైవ్ల నుంచి మొదలుకొని అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తూ వస్తున్నాం. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గెలవాలనో ఓడిపోవాలనో మా ఉద్దేశం కాదు. కాకపోతే ఏంటంటే, సమాజంలో ప్రజాస్వామ్యంలో కొత్త కొత్త పార్టీలు రావాలి, ఎక్కువ ప్రజాసేవ చేసేందుకు నాయకులు ముందుకు వస్తే కనుక ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రజలు సంక్షేమంగా పథకాల వైపు ముందుకెళ్ళి వాళ్లకు లబ్ధి చేకూరే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మేనిఫెస్టోలు వస్తాయి, ఎక్కువ పార్టీలు వస్తే ఆ మేనిఫెస్టో ఒక పార్టీతో ఇంకొక పార్టీ పోటీ పడుతూ ప్రజలకు మంచి మంచి పథకాలు కొత్తగా తయారయ్యేందుకు పాలసీలు కూడా వచ్చే విధంగానే ముందుకొస్తుంది. సో అందుకని ఎంతమంది కొత్త వాళ్ళు వస్తే అంతమందిని ఆదరించే ఇది ప్రస్తుతం మేము చేస్తున్నటువంటి ఒక అంశం. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే కనుక, ఎంతో కష్టపడి డబ్బు సంపాదించుకొని ఆనందమైన జీవితాన్ని వదిలేసుకొని ప్రజాక్షేత్రంలోకి సేవ చేసేందుకు వచ్చారు. ఒక రకంగా ఇది ఒక త్యాగమనే చెప్పొచ్చు. ఇలాంటి త్యాగం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఎవరు కూడా అంత డేర్ చేసి లైఫ్ను కెరీర్ను వదిలేసుకొని రారు. సో పవన్ కళ్యాణ్ వచ్చినందుకు ఆయనను అభినందించాలి. మనకు ఎంతమేరకు సహాయం అయితే అంతమేరకు ఆయనకు ఫేవర్గా ఉండేందుకే ప్రయత్నం చేయాలి. అంటే మిగతా వాళ్ళు ఫేవర్గా లేరని కాదు, నేను ముందే చెప్పాను, అంటే ప్రజాస్వామ్యంలో ఎంతమంది కొత్త వాళ్ళు వస్తే అంతమంది ఆదరించాలనేది ప్రథమంగా మోటోగా పెట్టుకొని మేము ముందుకెళ్తున్నాం. ఇక విషయానికి వస్తే, భీమవరం అంటే అందమైనటువంటి పచ్చని పంటలు, ఆహ్లాదకరమైనటువంటి చేపల చెరువులు, అలాగే వాతావరణం, ఇక మనుషులు జీవించేందుకు అందమైనటువంటి ఒక నగరం. దాదాపు 150 గ్రామాలు భీమవరం పట్టణంని కేంద్రంగా చేసుకొని వాణిజ్యం చేస్తున్నటువంటి సువిశాలమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగినటువంటి ఒక పట్టణ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ను ఓడించేందుకు దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని మనకు సమాచారం ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే, పోటీ అనేది ధర్మబద్ధంగా జరగాలి. ధర్మబద్ధంగా అంటే టైట్, అంటే ఎట్లాంటి ధన ప్రవాహం కానీ మిగతా ప్రలోభాలు పెట్టకుండా గెలిస్తే ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఏంటంటే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలు కావచ్చు, తన కింది స్థాయి లీడర్లే కావచ్చు, అక్కడక్కడ మనం కొంచెం ఖర్చు పెట్టాలి అంటే మాత్రం చాలా సీరియస్గా వాళ్ళ మీద ఫైర్ అయినట్టుగా మనకు సమాచారం కూడా అందింది. మనకు తెలిసినటువంటి విశ్లేషకులు కానీ, మనకు తెలిసినటువంటి అక్కడ ఉన్నటువంటి మన రిపోర్టర్స్ కానీ మనకు చెప్పినటువంటి అంశం ఏంటంటే, చాలా సీరియస్గా ఆయన, నేను ఓడిపోయినా పర్వాలేదు, ఓటమి తట్టుకొని నేను వచ్చాను, ఓటమి భయం నాకు లేదు, కానీ డబ్బులు పంచితే మాత్రం బాగుండదని చాలా సీరియస్గా చెప్పాడు. ఇది ఎంత ఆనందించదగ్గ అంశం ఏంటంటే, అందుకే పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. నిజంగా ఓటమి భయం ఉన్న వాళ్ళకు మాత్రమే, ఓటమి భయం ఉన్న వాళ్ళకు మాత్రమే డబ్బులు పంచేందుకు చేతులు వస్తాయి, డబ్బులు పంచేందుకు అవకాశాలు కానీ మార్గాలు కానీ వెతుక్కుంటారు. పవన్ కళ్యాణ్కు ఆ ఓటమి భయం లేదు కాబట్టి ఆయన గెలిచినట్టుగానే మనం భావించాలి. ఇక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి నాయకులు ఎప్పుడు సంపాదించుకోవాలి, ఎక్కడ సంపాదించుకోవాలి, ఎలా సంపాదించుకోవాలి ఒక్కసారి ఆలోచించండి. అంటే వాళ్ళ పైన ఉన్నటువంటి పైవాళ్ళు, మేము చూసుకుంటాం, మీరు ఎంతైనా ఖర్చు పెట్టండి పర్వాలేదు, మేము చూసుకుంటాము అని. అంటే కేవలం వీళ్ళు ఖర్చు పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాసేవ చేయడానికి వచ్చారని మీరు అనుకుంటున్నారా? కాదు, కేవలం పెట్టిన డబ్బులు మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం మాత్రం జరిగిపోతుంది. అది ఎలాగో అన్నది మీకు తెలుసు, మాకు తెలుసు. సో ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ విషయంలో కానీ, ఇలాంటి కొత్త పార్టీ విషయంలో కానీ వీటికి సంబంధించినటువంటి వార్తలు ప్రసారం చేసేందుకు మేము ఎప్పుడు ముందుంటాం, అది తెలియజేయడానికే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా, ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.